అంటే మీరు ఎక్కడికి రమ్మంట ఎప్పుడంటే అప్పుడు వస్తా. అందుకే మీరంతా నాకు అమ్మో 40 రూపాయలు తినిపించి ఇవాళ నేను తినిపిస్తా అంటే నేను వస్తాను మేంబడి. ఇప్పుడు అదే ఇదివరకు మీరు 50 కోట్లు ఇచ్చారు జిల్లాకు, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో మరోసారి చెప్పారు వెనకబడిన ప్రాంతాల మౌలిక వసతులకు. అది కూడా విభజన చట్టమే. మరి ఇది తప్ప మీకు ఇంకెక్కడుంది? విభజన చట్టంలో లేనిది 10 ఏళ్లలో చేయాల్సింది కాక ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమిస్తారో నాకు చెప్పండి. ఏం విజయవాడ విశాఖపట్నం మెట్రోకి నిధులు ఇస్తామన్నారా? విశాఖపట్టణాన్ని గుజరాత్ గిఫ్ట్ సిటీ లాగా ఫిన్టెక్ వ్యాలీగా చంద్రబాబు నాయుడు విజన్, విశాఖను ఒక ఫైనాన్షియల్ టెక్నాలజీ హబ్గా డెవలప్ చేయాలి. మీరు గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి ఇచ్చారు కదా రాయితీలు, అలాంటి ఇస్తామని చెప్పారా? ఒక్క వేదాంత చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్కు తరలిస్తే ఆ ఒక్క కంపెనీ 150,000 కోట్ల పెట్టుబడి, 33,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. అంటే మహారాష్ట్రలో కూడా డబ్బులు ఇచ్చిన సర్కారే, మహారాష్ట్రలో పెడతానన్నంత కాలం రాయితీ ప్రకటించలే. ఇక వాళ్ళు ఓపిక నశించి గుజరాత్కు మారుతాం అనుడితోనే ఇచ్చారు. అయ్యా అలాంటిది ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి. మా లోకేష్ చెప్పాడు కదా, మా మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, తిరుపతి ఆ ప్రాంతంలో మేము ఎలక్ట్రానిక్ హబ్ పెడతాం, సెమీ కండక్టర్స్ పెడతాం, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇవాళ మీరు హై వాల్యూ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్కిల్ను పెంచుతుంది, ఎకానమీని పెంచుతుంది కదా. మరి మీరు అలాంటిది ఎందుకు ఇవ్వరు ఒక్క ప్రాజెక్టు? అది ఇవ్వండి మీరు, మీరు మీరు ఏది ఇస్తారన్నది పాయింట్ కదా. సో అందువల్ల ఫిన్టెక్ వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇంకో విచిత్రం చెప్తాను, ఒరిస్సాలో అందమైన బీచ్లు ఉన్నాయి, దాన్ని టూరిజానికి డెవలప్ చేస్తాను అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ చెప్పారు. ఏం ఆంధ్రప్రదేశ్లో బీచ్లు లేవా? ఒక్కసారి మీవిలి బీచ్కి వెళ్ళండి, ఒక్కసారి మా ఆర్కే బీచ్కి వెళ్ళండి. మా 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 ఆర్కే బీచ్, మీవిలి బీచ్ మీకు ఎందుకు కనబడతలేదు? మా ఆంధ్రప్రదేశ్కు ఉన్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో బీచ్లు లేవా? ఏం ఒరిస్సాలో బీచ్లు ఉన్నాయా? మరి ఆంధ్రప్రదేశ్లో బీచ్లను టూరిజాన్ని డెవలప్ చేస్తామని ఎందుకు చెప్పలేదు? క్రూయిజ్ టూరిజానికి ఇన్సెంటివ్స్ ఈ బడ్జెట్లో ప్రకటించారు. మరి మా ఆంధ్రప్రదేశ్కు ఐ థింక్ సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనుక, ఇఫ్ ఐఎమ్ రాంగ్ రైట్, బట్ ఏదైనా 974 కిలోమీటర్ కోస్టల్ లైన్ ఉంది. ఇంత పెద్ద కోస్టల్ లైన్లో క్రూయిజ్ టూరిజం డెవలప్ చేయరాదా? ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయరు మీరు? దీనికి ఆన్సర్ చెప్పండి. పిలిగ్రిమ్ మీకు ఇప్పుడు బీహార్కి ఇచ్చింది చెప్తాను నేను. బీహార్కు మీకు విష్ణుపత్ అని కాశీ కా విశ్వనాథ్ కారిడార్ లాగా విష్ణుపత్ను గయాలో డెవలప్ చేస్తామన్నారు. బోధ్ గయాలో మహాబోధి కారిడార్ డెవలప్ చేస్తామన్నారు. నలందాను టూరిజం హబ్గా డెవలప్ చేస్తామన్నారు. రాజ్గిర్, ఇది పాత సామ్రాజ్యాల పూర్వకాలపు బింబిసారుడుతో అసోసియేట్ ఉన్న ప్రాంతం ఇది, రాజ్గిర్ని డెవలప్ చేస్తామన్నారు. అయ్యా ఇంత పిలిగ్రిమ్ టూరిజం డెవలప్ మా తిరుపతి చేయరా? ఏ మా తిరుపతి అందుకు నోచుకోదా? మీరు అయోధ్యలో అద్భుతంగా డెవలప్ చేశారు, అయోధ్యలో 2,000 కోట్లు మామూలు కాదు. మళ్ళీ వారణాసిలో చేశారు, ఇప్పుడు మీరు రాజగిరిలో చేస్తామంటున్నారు, గయలో చేస్తామంటున్నారు, బోధ్గయలో చేస్తామంటున్నారు. మరి మా తిరుపతిని ఎందుకు చేయాలని అడుగుతున్నాను. నేను భద్రాచలం కూడా అడుగుతున్నాను, కానీ భద్రాచలం ఎలాగ చేయరు? ఎక్కడ ఇక్కడ మీకు మీరు తెలంగాణ అసలు బడ్జెట్లో ఎక్కడ పేరే లేదు. మరి భద్రాచలం ఎందుకు చేయరు, తిరుపతి ఎందుకు చేయరయ్యా? తిరుపతి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం కదా. ఏడుకొండల వాడు దండం పెడితే ఏదైనా జరుగుతుంది కదా. మీరు వెంకన్న సాక్షిగానే కదా ప్రత్యేకత ఇస్తామని చెప్పి ఇవ్వండి. మరి ఎందుకు తిరుపతికి ఒక కారిడార్ ఇవ్వరు? మీరు నేనేమడుతున్నాను, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిలికి మా అంతర్వేది కిందకి ఇవ్వరు? సత్యనారాయణ అంతర్వేది గొప్ప క్షేత్రం కాదా? మీరు మా రామతీర్థానికి ఎందుకు ఇయ్యరు? మీరు వీటికి ఎందుకు ఇయ్యరని అడుగుతున్నాను నేను. మా ద్రాక్షారామానికి ఎందుకు ఇవ్వరు? అసలు మా అమరావతి గొప్ప టూరిస్ట్ ప్లేస్ కదా. మీకు బౌద్ధ మతానికి హిందూ మతానికి రెండింటికి పేరు గాంచింది. కాలచక్ర మహాసభలు జరిగిన పుణ్యక్షేత్రం అమరావతి, గుంటూరు దగ్గర ఉన్న అమరావతి. మరి దానికి ఎందుకు ఇవ్వరు? మా సింహాచలానికి ఎందుకు ఇవ్వరు? మీరు బీహార్కు దేవాలయాలకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ దేవాలయాలకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాను. మీరు గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు బెంగళూరు మెట్రోకు మీకు కొచ్చిన్ మెట్రోకి ఇచ్చారు. మరి మా విజయవాడ మెట్రోకు వైజాగ్ మెట్రోకి ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నాం. మీరు అమరావతి రింగ్ రోడ్కు భూసేకరణ కూడా కేంద్రమే భరిస్తుంది అని చెప్పారు అని పత్రికల్లో చదివాను. మన ప్రోగ్రాంలోనే పట్టాభితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు, కానీ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు. మరి బడ్జెట్ డాక్యుమెంట్లు ఉందో తెలియదు. సో ఇవన్నిటికీ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ వరకే మనకు అందుబాటులో ఉంది, స్టిల్ డాక్యుమెంట్స్ అన్ని లోపలెక్కడన్నా దాక్కొని ఉంటే
నాకు చాలా సంతోషం. ఎందుకని ఇవాళ నేను ఈ ఫ్రేమ్వర్క్ చెప్తున్నాను, ఈ వారం రోజులు 10 రోజులు పేపర్లు రావా, ఇవన్నీ మరి ఇస్తే సంతోషం. నేను దండం పెడతాను, అమ్మ సంతోషం మా సింహాచలానికి ఇచ్చారు, మా తిరుపతికి ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేకపోవచ్చు, కానీ మా తిరుపతికి ఇచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేకపోవచ్చు, మా లోకేష్ అడిగినట్లు ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్ హబ్ ఇచ్చారు, ఫ్యాబ్ సిటీ ఇచ్చారు, సంతోషం. విల్ బి గ్రాటిట్యూడ్. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదనే అంటున్నాను నేను, అంత తప్ప ఇవ్వలేదు ఇస్తున్నారన్న పదం కూడా చెప్తలే. సార్, ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే అంశం అన్నది చాలా కీలకం. ఈరోజు దేశంలోని 130 కోట్ల పైబడిన భారతదేశంలో అన్ని ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి కూడా సాధ్యం కాదు. స్కిల్ డెవలప్మెంట్ అనే అంశం మీద ప్రధానంగా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఆ విధంగా ఏమైనా ఇందులో కనిపిస్తున్నదా ఈ గ్రూప్లో? అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా ప్రియారిటీ ఇచ్చారు, అందులో అనుమానం లేదు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అందులో కీలకమైనది 1 కోటి మందికి మీకు అప్రెంటిస్షిప్ ఇప్పిస్తాను. దాంట్లో ఉన్న మా వివరాలు దయ్యాల వివరాల్లో ఉంటాయని సామెత. దెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్. నేను ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, మీరు 1 కోటి మంది 500 కంపెనీలు టాప్ కంపెనీస్లో ఇస్తామన్నారు. అంటే ఒక్కొక్క